హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే క్షేత్రం శివుని యొక్క పంచభూతాత్మ లింగాలలో ఒకటైనటువంటి తేజోలింగం కలిగినటువంటి క్షేత్రం. అదే అరుణాచల క్షేత్రం. ఇక్కడ సాక్షాత్ పరమేశ్వరుడే తేజస్వరూపుడిగా వెలిశారు. పాల్గుణమాస పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణం చేశాం మేము. ఆ వివరాల్ని, గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మనం ఏ ఏ లింగాల్ని దర్శించాలి, వాటి ప్రాముఖ్యత ఏమిటి, ఇంకా లింగాలతో పాటు రమణ మహర్షి ఆశ్రమం లాంటి ఆశ్రమాలు వస్తాయి, వాటి వివరాలు, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, అలాగే మేము స్టే చేసినటువంటి రూములు యొక్క వివరాలు, లోపల స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మేము వీక్షించినటువంటి ఆలయ ప్రాంగణం, మా ప్రయాణపు వివరాలు, ఇవన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాం. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అరుణాచలాన్ని తిరువన్నామలై అని కూడా అంటారు. విజయవాడ నుండి తిరువన్నామలైకి డైరెక్ట్గా 3 ట్రైన్లు 3 రోజులు మాత్రమే ఉంటాయి వారంలో. అలాగే రిటర్న్ కూడా 3 సార్లు మాత్రమే ట్రైన్ డైరెక్ట్గా విజయవాడకి ఉంటుంది. ఈ మధ్య బస్ సర్వీస్ కూడా డైరెక్ట్గా విజయవాడ నుండి తిరువన్నామలైకి నడుపుతున్నారు. మనకి బస్సు అయితే కనీసం 12 అవర్స్ అలా జర్నీ పడుతుంది, ట్రైన్ అయితే 10 అవర్స్ జర్నీ పడుతుంది. మాకైతే ఈ డైరెక్ట్ ట్రైన్ టైమింగ్స్ అవి సెట్ అవ్వవు, ఒకసారి పౌర్ణమి టైమింగ్స్ కూడా సెట్ అవ్వవు. అందువలన మేము పాట్నా ఎర్నాకులం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో విజయవాడ నుండి కాట్పాడి జంక్షన్ వరకు బుక్ చేసుకున్నాము. విజయవాడ నుండి కాట్పాడి జంక్షన్కి చాలా ట్రైన్స్ ఉంటాయి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కూడా అక్కడ ఆగుతాయి. మనం కాట్పాడి వరకు అక్కడ టికెట్ బుక్ చేసుకొని కాట్పాడి నుంచి బై రోడ్డు అంటే వెహికల్లో కానీ బస్సులో కానీ తిరువన్నామలై వెళ్ళొచ్చు. లేదంటే కాట్పాడి నుండి రోజు మార్నింగ్ 2 ప్యాసింజర్ ట్రైన్లు నడుస్తాయి. ఆ 2 ప్యాసింజర్ ట్రైన్స్ ద్వారా మనం తిరువన్నామలైని చేరుకోవచ్చు. ముందుగా అరుణాచలం ప్లాన్ చేసుకునేటప్పుడే మనం కాట్పాడి జంక్షన్ దిగాలి అనుకునేటప్పుడు కాట్పాడి నుంచి బై రోడ్డు వెళ్తామా, ట్రైన్ వెళ్తామా అనేది కూడా మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ట్రైన్గా వెళ్ళేట్లయితే కాట్పాడి జంక్షన్లో గంటన్నర ఆ ట్రైన్స్కి ముందుగా వచ్చేలానే మనం బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రైన్స్ అప్పుడప్పుడు లేట్లో నడుస్తూ ఉంటాయి కాబట్టి. కాట్పాడి జంక్షన్ చాలా పెద్దగా ఉంటుందండి, కార్లు, ఆటోలు, చాలా వెహికల్స్, బొలారోలు ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. కాట్పాడి జంక్షన్ నుండి బై వెహికల్లో తిరువన్నామలై మనం చేరుకోవచ్చు. వాళ్ళు పౌర్ణమి టైంలో అయితే మన దగ్గర ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తారు. నార్మల్గా అయితే 6 to 7 థౌజండ్ అలా తీసుకుంటారు మనుషులను బట్టి. పౌర్ణమి టైంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ ట్రైన్కి వెళ్ళటమే బెస్ట్ అని అనిపిస్తుంది. మాకైతే ట్రైన్కి వెళ్ళటమే బెటర్ అనిపిస్తుంది. ఒక ప్యాసింజర్ ట్రైన్ మిస్ అయ్యింది మాకు, సో అందువల్ల 6:45 ఇంకో ప్యాసింజర్ ట్రైన్ ఉందన్నమాట. మాకు 1 గంట టైం ఉంది, అందువల్ల మేము ఇలా రోడ్డు మీదకి వచ్చాం స్టేషన్ నుంచి. కాట్పాడి జంక్షన్ నుంచి ట్రైన్లోనే కాకుండా, వెహికల్లో కాకుండా బస్సులో కూడా మనం తిరువన్నామలై చేరుకోవచ్చు. ఎలా అంటే కాట్పాడి జంక్షన్ నుంచి బయటికి రాగానే ఆటోస్ ఉంటాయి, ఆటో ఎక్కి వెల్లూరు బస్ స్టాండ్కి వెళ్ళాలి. 10 నిమిషాలు జర్నీ పడుతుంది, మనిషికి 30 to 40 రూపీస్ తీసుకుంటారు. వెల్లూరు బస్ స్టాండ్ వెళ్ళిన తర్వాత వెల్లూరు బస్ స్టాండ్లో తిరువన్నామలై బస్సెస్ ఉంటాయి. తిరువన్నామలై బస్ ఎక్కి తిరువన్నామలై బస్ స్టాండ్ మనం చేరుకోవచ్చు. వెల్లూరు నుండి తిరువన్నామలై వెళ్ళడానికి 3 గంటల సమయం బస్సులో టైం పడుతుంది. మేమైతే కాఫీ తాగేసి కాట్పాడి జంక్షన్కి వచ్చేసాం. ఆల్రెడీ ప్యాసింజర్ ట్రైన్స్ కాబట్టి ట్రాక్ మీదే పెట్టేసున్నాయి. ఇప్పుడు నాకు ఈ సైడ్ కనపడింది చూసారా, గ్రీన్ కలర్, అదొక ప్యాసింజర్ ట్రైన్ అన్నమాట. ఇదే అది తిరుపతి వెళ్తోంది ప్యాసింజర్ ట్రైన్. దీని వెనకాలే కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో ప్యాసింజర్ ట్రైన్ ఉంది, అదే ఇప్పుడు మేము ఎక్కబోయేటటువంటిది, అంటే తిరువన్నామలై వెళ్ళేటటువంటి ప్యాసింజర్ అన్నమాట. ఈ ప్యాసింజర్ ట్రైన్కి పర్ హెడ్ టికెట్ 25 రూపీసు, 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ జర్నీ పడుతుంది. మేమైతే ఆ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కాము, 6:45 ఎక్కాము, కరెక్ట్గా బయలుదేరింది. 9కి మమ్మల్ని తిరువన్నామలై స్టేషన్లో దింపింది అన్నమాట. ఇదే తిరువన్నామలై రైల్వే స్టేషను. స్టేషన్ నుంచి మనకి బయటికి రాగానే కనబడుతుంది చూడండి హిల్, అదే అరుణాచలం కొండ, అరుణాచలేశ్వరుని కొండ, తిరువన్నామలై అని అంటారు. తిరువన్నామలై నుండి విజయవాడ వెళ్ళడానికి కూడా డైరెక్ట్ ట్రైన్స్ 3 ఉంటాయి. అలాగే తిరువన్నామలై నుండి కాట్పాడి వెళ్ళడానికి మధ్యలో ఎక్స్ప్రెస్ ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్ కూడా ఉంటాయి. అరుణాచలంలో మనం స్టే చేయాలి అంటే లాడ్జెస్, హోటల్స్, సేవా మఠాలు, సత్రాలు చాలా ఉంటాయండి. కాకపోతే మనం పౌర్ణమి టైంలో వెళ్తే చాలా రష్గా ఉండడం వల్ల తొందరగా రూమ్స్ అయిపోతాయి, కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడున్న ఈ నెంబర్స్కి మీరు 1 మంత్ ముందే 2 మంత్స్ ముందే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు మీకు బుక్ చేసే అవకాశం ఉంటుంది. మేమైతే కాల్ చేసినప్పుడు కొంతమంది ఆన్లైన్
తీసుకోమన్నారు సేవామఠం వాళ్ళు. ఆర్యసత్రం వైశ్యసత్రం వాళ్ళు అయితే వైశ్యాస్కి మాత్రమే ఇస్తామన్నారు. సో రమణ మహర్షి ఆశ్రమం వాళ్ళు కూడా నేను మెయిల్ పెట్టే 3 మంత్స్ ముందే వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పారు. రూమ్స్ దొరకకపోయినా ఈ సత్రాలు వాటిల్లో లాకర్ సిస్టమ్ ఉంటుంది. మనం 100 రూపీస్ లాకర్ కడితే లగేజ్ పెట్టుకొని హాల్ లాంటిది ఉంటుంది, హాల్ని కామన్ బాత్రూమ్స్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. మేమైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వెంటనే మేము బయటకు వచ్చేసరికి 11:30 అలా అయింది. బయట ఫ్రీ ప్రసాదం పెడుతున్నారు, అది తినేసి ఆటోలో ప్రదక్షిణం చేద్దాం. ఎందుకంటే ఆటోలు తిరుగుతాయి, 5:30 వరకు తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే పౌర్ణమి 9కి స్టార్ట్ అయింది కాబట్టి ఈవినింగ్ 5 వరకు ఆటోలు తిరుగుతూనే ఉంటాయి. కాకపోతే కొంచెం ట్రాఫిక్ సమస్యలు వస్తాయి, కానీ మనం ఒక్కోసారి ఆటోస్ వెహికల్స్ కూడా ఆపేయచ్చు డే టైంలో కూడాను. ఎండాకాలంలో ఉదయం 9 తర్వాత ప్రదక్షిణం చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది, కాళ్ళు కాలుతూ ఉంటాయి, పైన ఎండవేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాయంత్రం కూడా ప్రదక్షిణం చేస్తే మంచిది, అందువల్లనే మేము సాయంత్రం ప్రదక్షిణం చేద్దామని చెప్పి ఇప్పుడు మేము ఆటోలో ప్రదక్షిణానికి బయలుదేరాము. ఈ ఆటోలో ప్రదక్షిణం చేస్తూ 8 లింగాలతో పాటు 2 ఆశ్రమాలు, రమణ మహర్షి ఆశ్రమం, శేషాద్రి ఆశ్రమం, మళ్ళీ కొన్ని గుళ్ళు, ఇవన్నీ చూసి స్వామివారి దర్శనానికి వెళ్దామని ఆటోలో ప్రదక్షిణానికి బయలుదేరాము. ఆటో ఆయన మనిషికి 100 రూపీస్ తీసుకున్నారు, కానీ ఆయన తొందరగా హరీగా చూపించాలనే ఉద్దేశంతో కొన్ని కొన్ని స్కిప్ చేసేస్తున్నారు. ఆపకుండా ఇదిగో ఇది వాయులింగం, ఇది అగ్నిలింగం అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం ఆపమని చెప్తే కానీ ఆపట్లేదు అన్నమాట. సో మేము అలాగ అగ్నిలింగం దగ్గర ఆగాము, ఇంద్రలింగం స్కిప్ చేసేసారు. తర్వాత రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఆగాము. రమణ మహర్షి ఆశ్రమానికి కొంచెం పైకి వెళ్తే స్కంద ఆశ్రమము, విరూపాక్ష కేవ్ ఉంటాయి. స్కందాశ్రమం కానీ విరూపాక్ష కేవ్ కానీ వెళ్ళాలంటే మార్నింగ్ 8:30 నుండి ఈవినింగ్ 4:30 వరకే, ఎందుకంటే కొండ మీద ఉంటుంది, అంత ఫారెస్ట్ ఏరియా అన్నమాట. మనం ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం నుంచి కొండ ఎక్కుతూ వెళ్ళొచ్చు, రాళ్లతో మెట్లు దారి ఉంటాయి, ఆ దారి గుండా మనం వెళ్ళొచ్చు. లేదంటే అరుణాచలేశ్వర స్వామి గుడికి నార్త్ సైడ్ నుంచి రోడ్ వే ఉంటుంది, ఆ రోడ్ వే ద్వారా కూడా మనం స్కందాశ్రమాన్ని చేరుకోవచ్చు. రమణ మహర్షి గారి ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ నెమళ్ళు, కోతులు, పక్షులు అన్నీ కనపడుతూ ఉంటాయి. రమణ మహర్షి వారి సమాధి దర్శనం టైమింగ్స్ మార్నింగ్ 5:30 నుండి 11:00 వరకు, తిరిగి మళ్ళీ 2:00 నుండి 8:30 వరకు మాత్రమేనండి. అలాగే డిన్నర్ టైమింగ్ని 7:00 మార్చారు రాత్రి. రమణ మహర్షి ఆశ్రమంలో రమణుల వారి యొక్క సమాధి ఉంటుంది. స్కందాశ్రమంలో వారి తల్లితో వారు పెరిగినటువంటి ఇల్లు, అక్కడ వారి అమ్మగారి ఫోటో అవన్నీ మనం చూడొచ్చు. అక్కడ కూడా మనం ధ్యానం చేయొచ్చు. ఆ పైన విరూపాక్ష కేవ్ ఉంటుంది, అక్కడ నుంచి ఆ కొండ టాప్ నుంచి మనం అరుణాచలేశ్వరుని గుడిని మనం వీక్షించవచ్చు. ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో లైబ్రరీలు, మెడిటేషన్ హాల్స్ ఉంటాయి. మనందరం ప్రశాంతంగా కూర్చొని మౌనంగా మనం ధ్యానాన్ని చేయవచ్చు. ఇక్కడ రమణ మహర్షి వారు రచించినటువంటి పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలు లైబ్రరీలో అందుబాటులో ఉంటాయి, ఆఫ్లైన్ ఉంటాయి, ఆన్లైన్లో కూడా ఉంటాయి, మనం వాటిని చదవచ్చు. అరుణాచలం వెల్లూరు ట్రిప్పు చక్కగా ప్రశాంతంగా స్ట్రెస్ లేకుండా ఒత్తిడి లేకుండా చేయాలంటే 3 నుండి 4 రోజులు అయితే చక్కగా బాగుంటుంది. గిరి ప్రదక్షిణానికి, దర్శనానికి, ఆలయాల సందర్శనానికి అన్నిటికీ బాగుంటుంది. మా ప్లాన్ అయితే 2 డేస్ ప్లానేనండి. పౌర్ణమికి ప్రదక్షిణ చేయాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలి, అలాగే వెల్లూరులో ఫోర్ట్, గోల్డెన్ టెంపుల్ ఇవి చూడాలి. ఇది మా ప్లాన్లో భాగం అన్నమాట. అయితే మేము ఆటోలో ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి అయితే 10 గంటల సమయం పడుతుంది అంటున్నారు. పౌర్ణమి సమయంలో ఖచ్చితంగా స్వామివారి దర్శనం అవ్వడానికి 8 నుండి 10 గంటల సమయం అయితే ఖచ్చితంగా పడుతుందండి. పౌర్ణమి సమయం కాకుండా మనకి స్వామివారి దర్శనం 10 నుండి 1 గంటలోపే అయిపోతూ ఉంటుంది. మనం ఇది కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ముందు మనం ఎలాగా ప్రదక్షిణం చేయాలి, దర్శనానికి వెళ్ళాలా, ముందు ప్రదక్షిణం చేయాలా, మళ్ళీ మన ట్రైన్ టైమింగ్స్ ఏంటి, మనం ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, ఇదంతా కూడా మనం ప్లాన్ చేసుకొని దాని ప్రకారంగా మనం వెళ్ళాలి. మనం గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మనకి అడుగడుగున గిరివలయ మ్యాప్ని పక్కన బ్యానర్స్లో, బోర్డుల్లో పెట్టి ఉంచుతారు. మనం ప్రతి లింగం దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని అక్కడ విభూతిని తీసుకొని మనం ముందుకి సాగాలి. ఆ మ్యాపుల్లో మనం ఎంతవరకు వచ్చాము, ఏ లింగానికి క్రాస్ అయ్యాము, 8 కిలోమీటర్లు చేరాము, ఇంకా 8 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయాలి, ఇవంతా కూడా మనకి అర్థమయ్యేలానే ఉంటుందండి. ఇది సూర్యలింగం. లోపలికి వెళ్ళి నమస్కరించుకొని విభూతిని ధరించి మళ్ళీ తిరిగి మనం ప్రదక్షిణని స్టార్ట్ చేయాలి. ఈ గిరివలయం చుట్టూతా మనకి ఒకవైపు కొండ, ఒకవైపు గుళ్ళు, లింగాలు ఇవన్నీ మనకి దర్శనమిస్తూనే ఉంటాయి. మనం గిరి ప్రదక్షిణ ఆటోలో చేసిన
నడుస్తూ చేసినా కూడా మనం అరుణాచలేశ్వరుని నామాన్ని జపిస్తూ నిదానంగా మనం ప్రదక్షిణని చేయాలి. అరుణాచల క్షేత్రం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అరుణాచలం అంటే ఎర్రని కొండ, ఆ రుణ అంటే పాపాలను హరించేది అని అర్థం. తమిళంలో తిరువన్నామలై అని అంటారు. స్మరణ చేతనే ముక్తి నొసగే క్షేత్రమే అరుణాచల క్షేత్రం. ఈ క్షేత్రం గురించి వేద పురాణాల్లో చెప్పబడి ఉంది. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణం చేయడం సాక్షాత్ శివుడికి ప్రదక్షిణం చేసినట్లే అని భక్తుల యొక్క విశ్వాసం. మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు గిరికి నమస్కరించుకుంటూ ప్రదక్షిణం చేయాలి. ఈ గిరిపైన కొండపైన ఉన్న మహా ఔషధి ప్రభావం వలన శరీరానికి శివనామస్మరణ వలన మనస్సుకి శివానుగ్రహం వలన ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల యొక్క నమ్మకం. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 10 లింగాలు మనకి దర్శనమిస్తాయి. ఇంద్రలింగం, యమలింగం, అగ్నిలింగం, నైరుతి, వాయు, వరుణ, సూర్య, చంద్ర, కుబేర ఈశాన్యలింగాలు. మనిషి జీవితం బాల్య దశ నుండి ముక్తి వృద్ధాప్యం దాటాక ముక్తి పొందే వరకు జీవితం నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా మనిషి మారుతూ ఉంటారు. మనం ఇంద్రలింగం నుండి మొదలు పెడతాం గిరి ప్రదక్షిణని, అంటే మనం బాల్యం నుంచి స్టార్ట్ అవుతాం. అలా తర్వాత అగ్నిలింగం, నైరుతి లింగం, ఇలా చూస్తూ ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుంటూ వస్తాం. అలా లాస్ట్లో ఈశాన్యలింగం, అంటే వృద్ధాప్యంలో మనకి ముక్తిని ప్రసాదించే లింగం ఈశాన్యలింగం. అలా మనం నడుస్తూ ఈ లింగాలను దర్శనం చేస్తూ మనం ఏ వయసులో ఉన్నామో అక్కడ మనకి ఆ శక్తిని ఆ లింగం మనకి ప్రసాదిస్తుంది. అందువలనే మనం ప్రతి లింగాన్ని దర్శించి అక్కడ విభూతిని నుదుటిన రాసుకొని తిరిగి మన ప్రదక్షిణని కొనసాగించాలి. అంతేకాకుండా ఒక్కొక్క లింగం మనకి ఒక్కొక్క వాయులింగాన్ని దర్శించడం వల్ల అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది, ఉపశమనం లభిస్తుంది. యమలింగాన్ని దర్శించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. చంద్రలింగాన్ని దర్శనం వల్ల మనసు స్వాంతరం చేకూరుతుంది. కుబేరలింగం దర్శించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అగ్నిలింగం దర్శించడం వల్ల వ్యాధులు మరియు భయం నుండి మనకి ఉపశమనం కలుగుతుంది. ఇంద్రలింగాన్ని దర్శించడం అజ్ఞానం తొలగి దీర్ఘాయువు కీర్తి లభిస్తుంది. నైరుతిని ఆరోగ్యం సంపదల్ని కీర్తిని ప్రసాదిస్తుంది. ఇదైతే ఇడుక్కు పిల్లియార్ టెంపుల్ అన్నమాట. ఇది చాలా ఫేమస్, ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఒక చిన్న టెంపుల్లా ఉండి లోపల 2 స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల్లోంచి నేల మీద మనం తాకుతూ బయటికి ఈ విధంగా రావాలన్నమాట. ఇలా ఎందుకు రావాలి అని అంటే, ఇడుక్కు మనం ఇలా తాకుతూ వచ్చేటప్పుడు కింద 2 యంత్రాలు అమర్చబడి ఉన్నాయి. ఆ యంత్రాలని ఇదే కార్డ్ సిద్ధర్ అనే సిద్ధులు అక్కడ ప్రతిష్ఠించారు. సిద్ధులు అంటే 18 మంది సిద్ధులు ఉన్నారండి. వాళ్ళల్లో ఇదే కాట సిద్ధర్ అనే ఆయన కూడా ఒకరన్నమాట. ఆయన సమాధి అరుణాచల ఆలయంలో గోశాల దగ్గర ఉంది. అక్కడ మనం వెళ్ళినప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఈ సిద్ధర్ అనే ఆయన ఆ 2 యంత్రాలను ప్రతిష్ఠించారు. ఆయన పెద్ద కెమిస్ట్ అన్నమాట, అంటే రసయోగి. ఆయన మనం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మన శరీరం అలసిపోతూ ఉంటుంది. అలా అలసిపోయిన శరీరానికి స్వాంతనం చేకూర్చడం కోసం ఆయన ఆ యంత్రాలని అక్కడ ప్రతిష్ఠించారట. అందువలనే ఆ యంత్రాల మీద నుంచి తాకుతూ ఆ 2 స్తంభాల మధ్యలో నుంచి మనం రావాలి అని అక్కడ ఆ టెంపుల్ని నిర్మించారు. ఇక్కు పిల్లియార్ టెంపుల్ తర్వాత ఈశాన్యలింగం చూసుకొని మళ్ళీ తిరిగి ఈస్ట్ రాజగోపురం దగ్గరికి ఆటోలో వచ్చేసి ఆంధ్ర మెస్కి వచ్చాము. భోజనం చేసి దర్శనానికి వెళ్దామని, ఎందుకంటే దర్శనం లేట్ అయితే మళ్ళీ భోజనానికి ఇబ్బంది అవుతుందని చెప్పి భోజనానికి వచ్చామండి. పప్పు, కూర, 2 పచ్చళ్ళు వేశారు, రసం, సాంబారు పెట్టారు. భోజనం అయితే బాగుంది. తర్వాత మేము ఈస్ట్ రాజగోపురం దగ్గరికి వచ్చి ఇక్కడ దీపాన్ని వెలిగించాము. ఈ దీపాలు వెలిగించే దగ్గర కూడా కాళ్ళు చాలా బాగా కాలుతున్నాయి. ఒకటి పైనుండి వేడి, కింద నేల వేడి, ప్లస్ ఈ దీపాల వేడి అన్నమాట. సో మనము వచ్చేటప్పుడే సాక్స్ ఇలాంటివి ఏమైనా వేసుకొని వస్తే రాళ్ళు గుచ్చుకోకుండా కాళ్ళు కాలకుండా ఉంటాయి, ఎందుకంటే ప్రదక్షిణం కూడా చేయాలి కాబట్టి. ఇక్కడ మీకు లైన్లు కనబడుతుందండి, క్యూ లైను. మహారాజు గోపురానికి లెఫ్ట్ రైట్ నుంచి ఇలా 2 లైన్స్ ఉన్నాయి. ఇదే ఈస్ట్ మహారాజు గోపురం అన్నమాట. ఇక్కడ నుంచే మనం ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి రేపు. ఇక్కడ నుంచి 2 లైన్లు లోపలికి వెళ్తున్నాయి స్వామివారి దర్శనానికి. మేమైతే లోపలికి వచ్చాము. ఒక లైన్ చూస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్తూ కనబడుతుంది. మేమైతే ఇటువైపు వచ్చాము. మాకు బయట పోలీసు 2 లైన్లు ఫ్రీ లైన్లు అనే చెప్పారు. కానీ అవతల లైన్ 50 రూపీస్ లైన్ అట, ఇదేమో ఫ్రీ దర్శనం లైను. మాకు పోలీసు అలా చెప్పడం వల్ల, టికెట్ లేదని చెప్పడం వల్ల, 2 ఒకటే కదా అని మేము ఇటు సైడ్ది ఫాస్ట్గా మూవ్ అవుతుందని ఈ లైన్లోకి వచ్చేసామన్నమాట. ఈ లైన్ లోపల నుంచి మనం ఫస్ట్ ఒక ప్రహరీ గోడను దాటి లోపలికి వచ్చాము. ఆ ప్రహరీ గోడ, ఆ లైన్ ఎక్కడ నుండి స్టార్ట్ అయిందంటే
మొత్తం అరుణాచలేశ్వర టెంపుల్కి 4 పెద్ద రాజగోపురాలు ఉంటాయి. ఆ 4 పెద్ద రాజగోపురాల్లో సౌత్ నుండి ఒక లైను, నార్త్ నుండి ఒక లైను, 2 లైన్లు వచ్చి ఈస్ట్ గోపురంలో నుండి లోపలికి వెళ్తున్నాయి. సో ఫస్ట్ ప్రహరీ గోడను దాటి లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. లోపల మళ్ళీ సేమ్ ఇంకొక 4 గోపురాలు ఉంటాయి, వాటి లోపల కూడా ఇంకో 4 గోపురాలు ఉంటాయి. ఇవన్నీ క్రాస్ అయిన తర్వాతే మనం మెయిన్ స్వామివారి యొక్క ఆలయ గోపురం దగ్గరికి మనం వెళ్తాము. మేము వెళ్ళేటప్పుడు మాకు ఇక్కడ కోనేరు కనపడుతున్నాయి. ఇక్కడ 2 కోనేరులు ఉంటాయండి, ఒకటి అగ్నితీర్థం అంటారు, ఇంకోటి బ్రహ్మతీర్థం అని అంటారు. ఇక్కడ జనాలందరూ వెయిట్ చేస్తున్నారు. ఇది అన్నదానానికి అనమాట. ఇక్కడ ఎప్పుడు త్రూఅవుట్ ద డే ఫుడ్ పెడుతూనే ఉంటారు. ఇది అన్నదానం, టెంపుల్ వారి యొక్క అన్నదానం సత్రం అన్నమాట ఇది. మనం ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించి దర్శనానికి రావచ్చు, లేదా దర్శనం అయిన తర్వాత మనం డైరెక్ట్గా బయటకు వచ్చినప్పుడు ఈ రోడ్డుకి మనం కనెక్ట్ అవుతాం అన్నమాట. మనం అది కూడా నేను మీకు చూపిస్తాను. అది కనెక్ట్ అయినప్పుడు డైరెక్ట్గా అక్కడి నుంచి మనం అన్నప్రసాదానికి వెళ్ళొచ్చు. చూడండి, బయట ఉన్న రాజగోపురానికి లోపల ఉన్న గోపురం కలర్ డిఫరెన్స్ ఉంది, పైన ఉన్నటువంటి కలశాలు కూడా డిఫరెన్స్ మనకు తెలుస్తూ ఉంటుంది. మేము సైడ్ లైన్, కోనేరు సైడ్ లైన్లో వచ్చాము. అదే డైరెక్ట్ లైన్కి వచ్చి ఉంటే మనకి అక్కడ నంది కనబడుతుందండి. నంది ఉత్సవం చేస్తారు ఆలయంలో, మహా అద్భుతంగా ఉంటుంది ఆ ఉత్సవం. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ అయితే మనం రాజగోపురంలోంచి లోపలికి వచ్చాం కదండి, తర్వాత మళ్ళీ ఇంకొక గోపురం లోపలికి వెళ్తాము, అలా ఇంకో దానికి వెళ్తాము. ఇది 3వది అన్నమాట. ఈ లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ గోశాల ఉంది. ఈ గోశాలని ఆనుకొనే ఇప్పుడు లైన్స్ అనేవి నడుస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ లైన్లో నడుస్తూ ఉన్నప్పుడే మన కుడి చేతి వైపున గోడకి కింద భాగంలో ఒక శివలింగం కనపడుతుందండి. అక్కడ కూడా బిల్వపత్రాలతోటి పూజ చేస్తారు, అభిషేకిస్తారు, దీపారాధన చేస్తారు. ఎందుకంటే అది ఇడుక్కి పిల్లియార్నిలో యంత్రాలు ప్రతిష్ఠించినటువంటి ఇదే కాడ్ సిద్ధయోగి యొక్క జీవ సమాధి అన్నమాట. ఇప్పుడు మేము 3వ ప్రహరీ గోశాల దగ్గర ఉన్నాము, దాంట్లోంచి లోపలికి వచ్చాము. మీకు ఎదుర్కొన్న గోపురం కనబడింది కదా, అది స్వామివారు అమ్మవారు ఉండేటటువంటి మెయిన్ దేవాలయం ఉంది. మనం అక్కడ దర్శనం చేసుకొని బయటకు వస్తే ఇదంతా ప్రసాదాల కౌంటర్. ఇక్కడ ప్రసాదాలు తీసుకొని భక్తులు ఇక్కడ కాసేపు కూర్చొని బయటికి వెస్ట్రన్ గోపురం ద్వారా బయటికి వెళ్ళిపోతారు. ఇదిగోండి ఆ లైన్ కనబడుతుంది కదా, అందులో లోపల స్వామివారు వాళ్ళు ఉంటారన్నమాట ఆ ప్రహరీ లోపల. వెనకాల నుంచి చూస్తే ఇదిగోండి కొండ ఇలా కనబడుతుంది. ఇదంతా మేము ఇప్పుడు నడిచి వచ్చినది. దీని లోపల స్వామివారికి అలంకరణ చేసేటటువంటి వస్తువులు అవన్నీ ఉన్నాయన్నమాట ఈ బిల్డింగ్ లోపల. మేము దగ్గర దగ్గర 6 అవర్స్ ఈ లైన్స్తో ఇలా వస్తూనే ఉన్నాము. ఇంకా స్వామివారు మెయిన్ ఆలయంలోకి వెళ్ళలేదు. ఆ ఆలయంలోకి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ ఇంకా వీడియో అవేమీ తీయలేదండి, ఓన్లీ ఈ బయట వరకే నేను తీశాను. ఇది అమ్మవారి ఆలయం. మనం అయ్యవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గరికి లైన్ కంటిన్యూ అవుతుంది. ఇది అమ్మవారి ఆలయం. చూసుకొని మనం బయటకు వచ్చి ప్రసాదాలు తీసుకొని వెస్ట్రన్ గేట్ నుండి బయటికి వస్తాము. వెస్ట్రన్ గేట్ నుండి మళ్ళీ మనం ఈస్ట్ గేట్కి రావాలి మేము, గోపురం దగ్గరికి. ఎందుకంటే మా రూమ్ అటు సైడ్ ఉంది కాబట్టి. చూడండి, అప్పటికే గిరి ప్రదక్షిణ ఈవినింగ్ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంతమంది చేస్తున్నారో, అసలు రోడ్డు ఖాళీయే లేదు. మేము వాళ్ళకి ఆపోజిట్ వెళ్తున్నాం అన్నమాట. మేము రూమ్కు వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చే టైంకి ఆలయం వీధిలో ఉన్నటువంటి నారాయణ స్వామి టెంపుల్లో స్వామివారిని ఇలా ఊరేగిస్తున్నారు. మేము ప్రదక్షిణం 10:30కి అలా స్టార్ట్ చేసాము, ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే తెల్లవారుజామున అయిపోతుంది అని చెప్పి, డే మళ్ళీ నెక్స్ట్ డేకి ఇబ్బంది అవుతుందని తొందరగా ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. వచ్చేసరికి అసలు రోడ్ అంతా ఫుల్, జనాలు అందరూ ఇలాగే ఉన్నారు మొత్తం రోడ్ అంతా కూడాను. ఎందుకంటే అందరూ ప్రదక్షిణం చేసేవాళ్ళు, అయిపోయిన వాళ్ళు, తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు, బస్టాండ్లకి వెళ్ళేవాళ్ళు అందరూ కూడా రాజగోపురం దగ్గరే మీట్ అవుతూ ఉంటారు. అందువలన రాజగోపురం దగ్గర ఎక్కువ జనాభా, క్రౌడ్ బాగా కిక్కిరిసి ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా వెళ్తే కొంచెం దూరం వెళ్ళేసరికి పలచగా ఉంటారు, మనం ప్రశాంతంగా నడవచ్చు. మనం ప్రదక్షిణ చేస్తున్నంతసేపు ఓం నమ శివాయ అని, లేదా అరుణాచలేశ్వర అని అలా అరుణాచలేశ్వర నామాలని జపిస్తూ మనకి మన ఎడం వైపున నడవాలి. కుడివైపున దేవతలు ప్రదక్షిణం చేస్తారట, అందువలన మనం మన ఎడం వైపున ప్రదక్షిణం చేయాలి. నడిచేటప్పుడు ఎక్కువ లగేజ్ లేకుండా ఉండేలాగా చూసుకుంటూ నిదానంగా ఒకే స్పీడ్ని మెయింటైన్ చేస్తూ నడవాలి. మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్ళిపోవాలని గబగబా నడిచారు అంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా నడుస్తారు కాబట్టి ఎవరి స్పీడ్ని బట్టి వాళ్ళు నడవాలి. మనం ఏ రూము ఎట్లా వెళ్ళాలి ఆ డీటెయిల్స్ అన్నీ ముందుగానే మనం గుర్తుపెట్టుకుంటే ఎటువంటి కంగారు పడకుండా ప్రదక్షిణం అయ్యాక క్షేమంగా మన ఇంటికి మనం, మన రూమ్కి మనం చేరుకోవచ్చు.
ఫుడ్కి, వాటర్కి, టాయిలెట్స్కి మనం ప్రదక్షిణం చేసేటప్పుడు అన్నీ అందుబాటులో ఉంటాయి. దేనికి మనం ఇబ్బంది పడక్కర్లేదు. మనం వెళ్ళేటప్పుడు చిల్లర డబ్బులు చేతిలో పట్టుకుంటే సాధువులు ఎవరన్నా అడిగేవారు ఉంటే వారికి మనం ఆ చిల్లర్ని దానం చేయొచ్చు. అలాగే ఫుడ్ టేస్ట్ చేద్దాము, నడుస్తున్నాం కదా, శక్తి కావాలి కదా అని మనం ఎక్కువగా తినేసినా కూడా మనం నడవడం కష్టమవుతుంది. సో మనం భగవన్ నామస్మరణ చేస్తూ ఒకే స్పీడ్తో నడుస్తూ నిదానంగా స్వామివారి గిరికి ప్రదక్షిణని పూర్తి చేయాలి. మనం స్వామివారి నామాన్ని జపిస్తూ ఉండడం వలన, గిరి మీద ఉన్నటువంటి ఔషధుల యొక్క ప్రభావం వలన మన మనసుకి, ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుంది. పౌర్ణమి టైంలో మాత్రం ఖచ్చితంగా దర్శనం 7 to 10 hours పడుతుంది. అది మనం ఫిక్స్ అయిపోవటం బెటర్. ఎందుకంటే మాతో వచ్చిన వాళ్ళు ఒక ఆవిడ చెప్పారు, కార్తీక పౌర్ణమి నుంచి ప్రతి పౌర్ణమికి వాళ్ళు వస్తున్నారట. ప్రతి పౌర్ణమికి వాళ్ళకి దగ్గర 7 to 8 hours దర్శనం టైం పడుతుందట. కార్తీక పౌర్ణమికి అయితే 70 lakhs పీపుల్ వచ్చారట లాస్ట్ టైము. వాళ్ళు అప్పటి నుంచి 5 పౌర్ణమికి వస్తూనే ఉన్నారు. సో అందువలన మనం మన దర్శనం టైమింగ్ని, మన ప్రదక్షిణం చేయాల్సిన దాన్ని, మనకి రూమ్ దొరికిందని వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకొని మనం ప్లాన్ అనేది చేసుకోవాలి. మేమైతే ప్రదక్షిణ 4.5 గంటల్లో, అంటే లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా ఎర్లీగానే ప్రదక్షిణాన్ని పూర్తి చేశాము. కానీ వాయులింగం దాటిన తర్వాత ఇంకా నా కాళ్ళు ఇంకా సహకరించట్లేదు. ఎందుకంటే కాళ్ళు చిన్న బొబ్బలాగా వచ్చి అది రోడ్డు మీద నడుస్తూ ఉంటే పాదం సరిగ్గా పడకుండా చాలా నొప్పిగా అనిపించింది. రూమ్కి వెళ్ళాక చూస్తే కింద అరికల్లో బొబ్బ వచ్చిందన్నమాట. సో అందువల్ల పాదం కూడా నేల మీద పూర్తిగా పెట్టలేకపోయాము. మేబీ దర్శనం వల్లనో, లేకపోతే ఎండలో ఎక్కువగా చెప్పులు సాక్స్లు ఇవేం వేసుకోకుండా నడవడం వల్లనో, కాళ్ళకి కాసేపు రెస్ట్ ఇవ్వకపోవడం వల్లనో. మరి ఎందుకంటే మన నడక అంటే రోజుకి ఒక 1 to 2 hours నడుస్తాము, కానీ 14 kilometers అలా నడవం కదా. ఈ 14 kilometers ప్రదక్షిణతో పాటు మనం రూమ్కి వెళ్ళడం రావడం ఇవన్నీ కలిపితే ఇంకో 2-3 kilometers ఎక్స్ట్రా పైనే ఉంటాయి. సో మనం వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన ప్లాన్ని చేసుకోవాలి. మాకైతే వెల్లూరు ప్లాన్ కూడా ఉంది, కానీ కాలు కొంచెం ఇబ్బంది చేయడం వల్ల వెల్లూరు మేము ట్రిప్ వెళ్ళలేకపోయాము. బస్సులో వెళ్ళేటప్పుడే ఫోర్ట్ని చూసాం, కానీ దిగి లోపలికి వెళ్ళి అంతా చేయలేకపోయాం అన్నమాట. మేమైతే మర్నాడు తిరువన్నామలైలో ఆటోలో బస్టాండ్, తిరువన్నామలై బస్టాండ్కి వచ్చి, తిరువన్నామలై బస్టాండ్ నుండి వెల్లూరు బస్టాండ్కి బస్సులో వచ్చాము. బస్సులు ఫ్రీక్వెంట్గానే ఉంటాయండి వెల్లూరుకి. ఇది వెల్లూరు బస్టాండ్, లోపల టాయిలెట్స్, వాటర్, ఫుడ్ అన్నీ ఉంటాయి. మనం ఈ వెల్లూరు బస్టాండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫుడ్ అవన్నీ బయట హోటల్స్ అవన్నీ ఉంటాయి. వెల్లూరులో 2 బస్టాండ్లు ఉంటాయండి, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్. మనం పాత బస్టాండ్ దగ్గర దిగితే వెల్లూరు ఫోర్ట్ దగ్గరగా ఉంటుంది. వెల్లూరు ఫోర్ట్లోనే జలకండేశ్వర్ ఆలయం ఉంటుంది. అలాగే వెల్లూరు ఫోర్ట్ చూసుకుని బయటికి రాగానే ఆటో ఎక్కి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళటం దగ్గర. షేర్ ఆటో మనిషికి 30-40 అలా తీసుకుంటారంతే. తిరువన్నామలై నుండి బస్సులో అయినా రోడ్లో అయినా వచ్చేటప్పుడు రోడ్ సైడ్ మనకి వెల్లూరు ఫోర్ట్ కనపడుతూ ఉంటుంది. అక్కడ బస్ స్టాప్ కూడా ఉంటుంది, మనం దిగేయచ్చు. కానీ తిరువన్నామలై నుంచి వెల్లూరు ట్రిప్ వెళ్ళాలంటే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళడం వల్ల టైం సేవ్ అవుతుంది, ఎక్కువ జర్నీ చేసామన్న ఫీలింగ్ ఉండదు, ఎక్కువ ప్లేసెస్ని కూడా కవర్ చేయొచ్చు. 4,000 to 5,000 rupees అయితే ఖచ్చితంగా మనం వెహికల్ హ్యాపీగా మనం ట్రావెల్ చేయొచ్చు. మేమైతే వెహికల్ ఏం మాట్లాడుకోలేదు, ఎందుకంటే రేట్ సెట్ అవ్వలేదని. మేము వెల్లూరుకి బస్సులో వచ్చేసి వెల్లూరు బస్టాండ్ నుండి ఆటోలో కాట్పాడి జంక్షన్కి వెళ్ళిపోయాము, ఎందుకంటే 8:00 మాకు ట్రైన్ ఉందని. ఇవ్వండి మా అరుణాచలం ట్రిప్ యొక్క డీటెయిల్స్, మా అనుభవాలు. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్ ఉన్నా, సందేహాలు ఉన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.